రాష్ట్రాలలో తెలుగు జాతి ఎక్కడుందో అక్కడ వారందరికీ కూడా ఆత్మగౌరవాన్ని మేము తెలుగు వారము అని చెప్పుకునేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విధంగా తెలుగుదేశాన్ని పార్టీని ఏర్పాటు చేసి మరి ప్రజలు ఈనాటికి కూడా ఆయన పెట్టినటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకునే విధంగా ప్రజల గుండెల్లో నిలిచి ఉండే విధంగా ఆయన పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలు నేటికి ఆయా ప్రభుత్వాలు స్వీకరించలేనటువంటి పరిస్థితి, అంటే స్వీకరించకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఉందంటే ఎన్నో గొప్ప అద్భుతమైనటువంటి పథకాలు తీసుకురావడమే కాకుండా ముఖ్యంగా మరి ఆనాడు తెలుగు జాతి ఢిల్లీలో తాకట్టు పెట్టబడుతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక గొప్ప మరి విప్లవాత్మకమైనటువంటి మార్పు అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పటేల్ పటవారులు దొరల కింద వారి గడీల కింద వారి కబంధ హస్తాల కింద బడుగు బలహీన దళిత గిరిజన మహిళా మైనార్టీ వర్గాలు అణచబడుతున్న క్రమంలోనే ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేయడం జరిగింది. ఆయన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతనే ఇవాళ ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయువు పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఏ పార్టీ చూసినా ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ భిక్షతో రాజకీయ ప్రోత్సాహంతో ఎదిగినటువంటి నేతలు లేనటువంటి పార్టీ లేదు అంటే అది అతిశయోక్తి కాదు. అందుకనే కొంతమందికే పరిమితమైనటువంటి రాజకీయ అధికారం, అన్ని వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, అడవి గ్రామాలకు, గూడెంకు, తడ్డకు, అన్ని వర్గాలకు కూడా ప్రజా సంక్షేమాలను విస్తరించినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారిదే. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన అడుగు జాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలంగాణలో అదే పరిస్థితులు స్వయం పాలిత రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం నిజంగా దారుణమైనటువంటి పరిస్థితి. తప్పకుండా మళ్ళీ 82 తర్వాత ఉన్నటువంటి రాజకీయ పునరేకీకరణతో పాటు ఉత్సాహం ప్రోత్సాహంతో ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఆనాడు కనుక పాలకులు వ్యతిరేకంగా తిరగబడి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలు స్వేచ్ఛావాయువు ఎట్లయితే పీల్చుకున్నారో మళ్ళీ ఈ కేసీఆర్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ప్రజా సంక్షేమ స్ఫూర్తితోటి, రాజకీయ అధికార స్ఫూర్తితోటి సామాజిక వర్గాలన్నీ కూడా ఏకమై ఉద్యమించే రోజు వస్తుందని ఈ సందర్భంగా మేము ఆశిస్తూ అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం.